శ్రీనీరధి నిషంగ భక్తజనతతి శ్రేయోనుషంగ ప్రౌఢ ప్రౌఢవృషభరామధ్యత్తురంగ కూతన శాంగ సంగతీశ సౌరాంబుభంగ సునాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశైల మల్లికార్జున మహాలింగాయన మహా శివక్షేత్రాల్లో శక్తి క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీశైలం భారతదేశంలోనే ఒక దివ్యమైన భవ్యమైన ఈ క్షేత్రం దక్షిణాపథంలో అత్యంత శ్రేష్టమైన క్షేత్రంగా గౌరవింపబడుతున్నది పురాణాల్లో స్మృతుల్లో ఆగమాల్లో కూడా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం శివారాధనకు అత్యంత ప్రధాన కేంద్రం ఈ క్షేత్రాన్ని కేంద్రంగా తీసుకుని శైవ సంస్కృతి చాలా వెలసిల్లింది శివ వాంగ్మయం కూడా విస్తరించింది ప్రధానంగా శివ అనుగ్రహం పొందడం కోసం చేసే సాధనల్లో శివదీక్ష అని అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్నట్లు మనకి ఆధారాలు దొరుకుతున్నాయి పద్మపురాణం ప్రకారంగా శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి ద్వారా శివదీక్ష స్వీకరించి ఆచరించినట్లుగా ప్రమాణం కనబడుతున్నది అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఉపమన్యు మహర్షి దగ్గర నుంచి దీక్ష తీసుకుని శివదీక్షని విధిగా ఆచరించి శివానుగ్రహం పొందాడని మహాభారతం ఆనుశాసన పర్వం మనకు ప్రమాణం చూపిస్తున్నది ఇలా ఎందరందరూ చక్రవర్తులు రాజర్షులు మహాత్ములు ఋషులు కూడా శివదీక్షను స్వీకరించారు ఇక సాక్షా జగన్మాత పార్వతీదేవియే శివదీక్షను అవలంబించి శివానుగ్రహం పొందింది అలాంటి శివదీక్ష విధానములు పలు సంప్రదాయముల్లో పలు పద్ధతుల్లో ప్రస్తావించబడుతున్నాయి ఆ శివదీక్షను స్వీకరించుతూ శివానుగ్రహం పొందేటువంటి వారందరూ ధన్యులే అయితే ఈ శివదీక్ష విధానాలు కొన్ని చక్కగా కల్పించబడ్డాయి శాస్త్ర ప్రమాణాలతో ఎప్పుడు ఏ కర్తవ్యం చేసినప్పటికీ కూడా దీక్షలు స్వీకరించిన అనుష్ఠానాలు చేసినప్పటికి కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అంటాడు కృష్ణపరమత్త భగవద్గీతలో శాస్త్ర ప్రమాణంతోనే ఏదైనా చేయాలి అంతేగాని మన ఇష్టానుసారం మనకు తోచినట్టు చెయ్యరాదు అయితే శాస్త్ర ప్రమాణం మన దీక్ష స్వీకరించి నుంచి దీక్ష విరమణం వరకు అడుగడుగునా పాటించాలి ఎక్కడో అలసత్వం చేత కానీ అజ్ఞానం చేత కానీ అహంకారం చేత కానీ ఏ క్షణం కూడా విడిచిపెట్టరాదు అటువంటి నియమాలకు కట్టుబడే వారే దీక్షను స్వీకరించడానికి సన్నద్ధులు కావాలి అలా శివదీక్షకు వారి వారి ఊళ్ళలో శివాలయాల వద్ద దీక్ష స్వీకరించి నియమబద్ధంగా శివమంత్ర జపం చేసుకుంటూ కేటాయించి నియమబద్ధమైన వస్త్రధారణ చేసుకుంటూ పవిత్రంగా జీవించాలి ఎందుకంటే పవిత్రతే శివ పూజలు అత్యంత ప్రధానం పవిత్రత అంటే బాహ్యమైన శౌచం అంతర్గతమైన శుద్ధి రెండు అవసరం అదే సాధనలు ఎప్పుడు బహిరంగ సాధన అంతరంగ సాధన రెండు ఉంటాయి బహిరంగంగా మనం పూజలు చేస్తాం జపం చేస్తాం అంతరంగంగా సత్యము అహింస శౌచము అక్రమార్జన లేకుండా జీవించడము అనేటువంటి అత్యంత ప్రధానం ఇవి అంతరంగ సాధనలు ఈ బహిరంగ అంతరంగ సాధనలతో శివుని ఆరాధన చేయాలి అందు మౌనాన్ని వహించడం ఒకటి మాట్లాడినవన్నీ సత్యములు పవిత్రమైన వాక్కులే పలకాలి అనేది వాంగ్నియమం అలాగే శరీరాన్ని స్నానాదులతో శుద్ధి చేసుకుంటూ భస్మ రుద్రాక్ష ధారణతో పవిత్రం చేసుకోవడం శారీరక నియమం మనస్సులో స్మరణ ధ్యానం చేయడం మానసిక నియమం ఈ త్రికరణ నియమాలతో ఈ దీక్ష కొనసాగాలి అయితే దీక్ష మాల స్వీకరించిన తర్వాత ఆ మాల అత్యంత పవిత్రమైనటువంటిది విన తర్వాత విడిచేటప్పుడు కూడా పవిత్రమైందని తెలుసుకోవాలి అందుకే ఆ మాలను ఎక్కడ పెడితే అక్కడ విడిచిపెట్టే రాదు వస్త్రాలను కూడా ఎక్కడ పక్కడ వదిలియకూడదు పైగా మనం చేసేటువంటి దీక్షా నియమాల వల్ల క్షేత్రాలు కలుషితం కారాదు ప్రకృతి చక్కగా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేటట్టు చూడాలి అదేవిధంగా ఆలయ నియమాలను గౌరవించాలి ఆలయం కొన్ని కైంకర్యాలు కొన్ని సమయాలు కొన్ని నియమాలు చెప్తుంది అంటే భగవత్ కైంకర్యాలకు లోటు లేకుండా ఆ నియమాలు ఏర్పరచబడతాయి వాటిని గౌరవించాలి అలా గౌరవిస్తూ ఆలయ మర్యాదలు క్షేత్ర మర్యాదలు పాటించాలి అప్పుడే వారి దీక్ష పరిపూర్ణమవుతుంది శివానుగ్రహానికి పాత్రులవుతారు ఎక్కడ దీక్ష స్వీకరించారో అక్కడే దీక్షను విడిచిపెట్టాలనే నియమం ఆ దీక్ష విడిచిపెట్టేటప్పుడు ఆ మాలాదులు కూడా వారి గ్రామంలో ఎక్కడ స్వీకరించారు శివాలయం సమీపంలోనే అక్కడ అర్చకాదులు చెప్పిన ప్రకారంగా దాన్ని విడిచిపెట్టాలి అవి కూడా ఎక్కడ పెడితే అక్కడ వదిలేయకూడదు పూజా ద్రవ్యంగా గృహంలో భద్రపరచుకోవడం కూడా క్షేమంకరమే దీక్ష స్వీకరించిన తర్వాత జ్యోతిర్ముడి అని చెప్పబడుతున్న ఇరుముడులు తీసుకుని శ్రీశైలానికి వచ్చి ఇక్కడ వాటికి నిర్దేశించిన స్థలాల్లో ఆ ఇరుముడిని సమర్పించుకోవాలి దీక్షా విరమణ వాళ్ళ ఊరిలో చేసినప్పటికీ జ్యోతిర్ముడుల సమర్పణ మాత్రం శ్రీశైల మహాక్షేత్రంలోనే చెయ్యాలి అనేది శాస్త్ర నియమం ఆ శాస్త్ర నియమాన్ని క్షేత్ర నియమాన్ని మనం గౌరవించినప్పుడు సంపూర్ణమైన ఫలం లభిస్తుంది అదేవిధంగా శుభ్రత శివారాధనలు అత్యంత ప్రధానమైనటువంటిది శుభ్రత అనేవి అవి తమ దీక్షాకాలంలో తాము వ్యక్తిగతంగా పాటిస్తూ పరిసరాలను కూడా ఆ విధంగా ఉంచడంలో జాగ్రత్త పడాలి అలాగే దీక్షా పనులు తీర్థస్నానాలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి తీర్థాలను కలుషితం చేయరాదు తీర్థాల దగ్గర దంతధావనలు అదేవిధంగా అభ్యంగ స్నానాలు షాంపూ స్నానాలు కూడదు కేవలం తీర్థంలో మునకలు వేసి మాత్రమే లేవాలి వస్త్రాలు ఉతకరాదు పిండరాదు కూడా నీటిలో అంతేకాదు తీర్థంలో యొక్క గట్లు కూడా శుభ్రంగా ఉంచాలి ఇవన్నీ చేసినప్పుడే తీర్థ అధిదేవతలు జలాధిదేవతలు ఆశీర్వదిస్తారు ఈశ్వరానుగ్రహం మనకు లభిస్తుంది అందుకే నియమంగా దీక్ష పాటించడం చాలా గొప్పదే కానీ నియమం తప్పితే అంతవరకు చేసిన పుణ్యం పోతుంది సరికదా కొత్త పాపాలు కూడా వస్తాయి అదే దీక్ష స్వీకారం చేసేవారు నియమానికి కట్టుబడి ఉండాలి దీక్ష అంటే నియమం నియమంగా ఆచరించేదానికి దీక్ష అని పేరు అది ఆ నియమబద్ధంగా చేసినప్పుడు దీక్ష తపస్సు అవుతుంది కూడా అలాంటి దీక్షాఫలంగా పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది పైగా దీక్ష అనే మాటకు అర్థం ఈశ్వరుడు యొక్క మంత్రాన్ని ఆయన తత్వాన్ని గురువు ద్వారా పుచ్చుకోవడం మొదటి అక్షరాన్ని సంకేతం దియ్యతే అంటే ఇవ్వబడుట అని అర్థం ఇక్కడ గురువు ద్వారా స్వీకరిస్తాం తద్వారా పాపములు క్షయిస్తాయి ఇది రెండు అక్షరమైన క్షాకి అర్థమని చెప్తారు గురువు ద్వారా మంత్రము నియమం స్వీకరించడంతో పాటు పాపాన్ని క్షయింపజేసుకోవడమే దీక్ష యొక్క పరమార్థం అలాంటి శివదీక్ష స్వీకరించిన భక్తులందరూ ధన్యులు వారు నియమబద్ధంగా భ్రమరంభ మల్లికార్జుని సేవించుకుని ధన్యులు కావాలని కోరుకుంటూ ఆ శివానుగ్రహం సంపూర్ణంగా లభించుగాక అని ఆశిస్తూ స్వస్తి